దీనికి ప్రజల మద్దతు మీడియా మద్దతు గవర్నమెంట్ మద్దతు ప్రత్యేకంగా సీఎం గారు దీని చర్య తీసుకొని దీని మీద ఆయన తెలిసిన వెంటనే స్పందించి ఐసీఎంఆర్ గారిని పంపేడు దీని మీద చాలా స్పీడ్ గా సీఎం గారు కూడా ఆయన చేయాల్సిన యాక్టివిటీస్ అంతా చేస్తున్నాడు నాకు ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చి పంపకం కూడా జరపమన్నాడు కానీ జరిపే పరిస్థితి వనమూలికలు సమకూర్చడంలో నేను బయటికి వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి కావాలా ఇవి కావాలా మీడియా ఇవ్వమని సెల్ఫీలు ఇవ్వమని ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను నాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నమ్మకంతో నేను అభిప్రాయపడుతున్నాను అతి త్వరలో నివేదిక వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా గవర్నమెంట్ సహాయంతో నేను అందరికీ మందులు అందించి అందరికీ మందులు అందిస్తానని మనవి చేసుకుంటున్నాను ఆయుర్వేదానికే పనిచేస్తుందని చెప్పని డాక్టర్ గంగాధరం గారు గట్టిగా నొక్కాడి చెప్పడం జరిగింది ఏది మనం మాట్లాడుకుంది నిన్నొచ్చి దానివల్ల అస్వస్థత గురైందంటే మనం చెప్పలేం కదా ఏ కారణం అయినా ఉండొచ్చు సరిగా ఆహారం తీసుకోకుండా లేకపోతే ఇంకో ఏదో విధంగా ఉండొచ్చు ఎప్పుడో నాలుగు రోజుల నాడు తీసుకున్నది ఈరోజు వచ్చి దానివల్ల వాళ్ళ పిల్లలు కూడా దానికి సరైన స్టేట్మెంట్స్ ఇచ్చారు దీనివల్ల మేము మా ఫాదర్ బాగుంది కానీ మీడియానే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి కొన్ని మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి ఏది కావాలంటే అది మేము తయారు చేసేదానికి సిద్ధంగా ఉంటాం సేకరించడానికి వాటికి కావాల్సిన ద్రవ్యాలు సేకరించడానికి పూర్తిగా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని ఆయన వాళ్ళు ఎట చేయమంటే అట్ట చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం మా అనుచరులకు ఎవరికి ఎలాంటి పని చేసిన వాళ్ళకి ఎవరికి లేదు ఏదో కొంతమంది ఈ పేరు చెప్పుకొని కొంతమంది దొంగతనంగా ముందులు అమ్ముతున్నారని తెలుస్తుంది దాన్ని అరికట్టండి అంతే తప్ప ఆనంద్ ఆనంద్ అనుచరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దానికి ఏదైనా ఉంటే గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారు ఆనంద్ అనుచరులు ఇబ్బంది లేదు ఆనందయ్య గారు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందు తయారు చేసి దాన్ని పంపిణీ ప్రారంభించడం జరిగింది పంపిణీ ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే దాని మీద నమ్మకం విశ్వాసం ప్రజలకు కలగడం తీసుకున్నటువంటి వ్యక్తులకి సత్ఫలితాలను ఇవ్వడంతో చాలామంది ఆ మందు కోసం ఎగబడడం జరిగింది అయితే దానికి సంబంధించి ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది రావడం మొదలయ్యారో ముఖ్యంగా పాజిటివ్ పేషెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇది మరింత వ్యాప్తి చెందుతుంది కరోనా నివారించేటువంటి సమయంలో మరలా కరోనా ఉధృత రూపం దాలుస్తుంది అనేటువంటి ఆలోచనతో అధికారులు ఆలోచన చేయడం అదే సమయంలో లోకాయుక్తకు సంబంధించి మీరు భౌతిక దూరం పాటించాలి పాటించకుండా ఇక చర్యలు చేపడుతున్నారని చెప్పని వాళ్ళ అధికారుల్ని ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో అధికారులు దాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత చాలామంది ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరడం దాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించడం ప్రారంభించినటువంటి సమయంలో ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా జనాలందరూ కూడా తండోపతండాలు ఆయన తయారు చేసేటువంటి మందు ఆయన సమకూర్చుకునేటువంటి వనమూలికలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించాల్సి వస్తుంది అనేక రకాలైనటువంటి పదార్థాలు తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి వాటి అన్నింటినీ సేకరించి మాస్ ప్రొడక్షన్ పెద్ద స్థాయిలో చేయడానికి కానీ దాన్ని పంపిణీ చేయడానికి కానీ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని అభిప్రాయపడ్డాం ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదో మామూలు వైద్యం కదా అని చెప్పని దాన్ని వదిలివేయకుండా దాని మీద దృష్టి పెట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి కరోనా దీని గుండా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఐసీఎంఆర్ బృందాన్ని ఆయుష్ బృందాన్ని పంపించడం జరిగింది ఐసీఎంఆర్ బృందం రేపు వస్తుంది ఆయుష్ బృందం నిన్న పర్యటించింది వాళ్ళందరూ కూడా వాళ్ళ నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి అనుమతులు మంజూరు చేసిన వెంటనే ప్రభుత్వం ఏ విధంగా అనుమతిస్తుందో ఏ విధంగా ఆలోచన చేస్తుందో నివేదికలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది వచ్చిన వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు కూడా ఇస్తుంది ఏ విధంగా దీన్ని పంపిణీ చేయాలనేటువంటిది ఆ మార్గదర్శకాల ప్రకారం పంపిణీ ప్రక్రియ ప్రభుత్వం అనుమతి ప్రకారం అనుమతుల మేర
చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు దీనివల్ల ఉపయోగపడుతుందేమో, సత్ఫలితాలు ఇస్తుంది అని ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉంది, రుజువైంది అని చెప్తున్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఇచ్చేటువంటి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, కాబట్టి దానివల్ల ఏదన్నా దుష్పరిణామాలు చూపిస్తుందేమో ఒకసారి దాన్ని విచారించండి. ఆ తర్వాత కోవిడ్ వృద్ధి కాకుండా గుంపులు గుంపులుగా జనాలు చేరకుండా డీసెంట్రలైజ్ చేసి ఏ విధంగా పంపిణీ చేయాలనేటువంటి దానికోసం ఈరోజు ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే అది పనిచేస్తుందని చెప్పి రుజువైనా శాస్త్రీయంగా ఈరోజు నమ్మకం విశ్వాసం అది రుజువు చేసింది, కానీ శాస్త్రీయంగా ఏమైనా లోపాలు ఉన్నాయో అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నారు. అది అయిన వెంటనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చొరవ చూపించారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు కూడా శ్రద్ధ చూపించారు. ఇప్పటికే ఆయుష్ బృందం పర్యటించింది, దాని విధి విధానాలు ఏ విధంగా తయారు చేస్తున్నారో కనుక్కున్నారు, వాళ్ళు నివేదికిస్తారు. రేపు ఐసీఎంఆర్ టీం కూడా వస్తుంది, రేపు ఐసీఎంఆర్ టీంలో అందరూ ఉంటారు, వైద్యులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, అందరూ వచ్చి కూడా దాన్ని మరలా ఒకసారి పరిశీలించి దాని మీద నివేదిక సమర్పించడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆనందయ్యని అరెస్ట్ చేశారు, ఆనందయ్యని జైల్లో పెట్టారు, ఆనందయ్యని పోలీసులు నిర్బంధించారు, దాని మీద రకరకాలైనటువంటి చాటింగ్. ఎవరు కూడా ఆనందయ్యని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం, ఆనందయ్యని నిర్బంధించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు, ఎక్కడ అటువంటి ఆలోచన చేయరు. కాబట్టి లేనిపోనేటువంటి ఆలోచనలు చేసి లేనిపోనేటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఎవరు కూడా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. లేనిపోనేటువంటివన్నీ సృష్టించడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి దీని మీద అనవసరమైనటువంటి అపోహలు, అనవసరమైనటువంటి విధానాలు వద్దు. శాస్త్రీయత ఈరోజు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, దాని మీద పనిచేస్తుందా పనిచేయటం లేదా అనేటువంటిది. అది కూడా ఈరోజు అధికారుల బృందం నిగ్గు తేల్చిన తర్వాత దాని మీద కూడా మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు, ప్రజల వైద్యాన్ని గురించి ఆలోచన చేసి తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. కాబట్టి అందరం కూడా ఈరోజు చాలా రోజులుగా నాకు ఆనందయ్య తెలిసినటువంటి వ్యక్తి, చాలా రోజులుగా ఆయుర్వేదం అందిస్తున్నటువంటి వ్యక్తి, అందుకని ఆయన పట్ల నమ్మకం విశ్వాసం అందరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధిగా నాకు ఉన్నా, దానికి సంబంధించి విధి విధానాల్లో ఏ విధంగా దాన్ని ఈరోజు ప్రజలకు అందజేయాలి, దానికి ప్రభుత్వం ఏ విధంగా నివేదికిస్తుంది అనేటువంటి దాని మీద దాన్ని పట్టి తుదిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక ఆలోచన చేస్తాం. ఈ లోపల దయచేసి ఎవరు కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతలు సృష్టించడమో అపోహలు కల్పించడమో దయచేసి చేయవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను మీకు చెప్పినప్పుడుగా వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ప్రయోగశాలలో పరిశీలించాల్సి ఉంటుంది, దాని మీద క్షేత్రశాల అధ్యయనం చేయాల్సి ఉంటుంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నివేదిక ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా మొన్న చెప్పిన వెంటనే నిన్న వచ్చారు, ఈరోజు ఆదివారం, రేపు మళ్ళీ ఐసీఎంఆర్ వస్తుంది, ఇవన్నీ కూడా వెంట వెంటనే, సాధారణంగా ఏదో దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలన్నటువంటి ఆలోచన లేదు కాబట్టి వెంట వెంటనే ఈ బృందాలు రావడం, నివేదికలు కూడా తయారు చేస్తారు, అతి త్వరలో వీలైనంత త్వరలో వాళ్ళ నివేదికను కూడా సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ డిమాండ్ ఉందనే ఉద్దేశంతోనే తొందరగా నివేదికలు తయారు చేయమన్నాం, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి వాళ్ళు నివేదించిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.